డెట్రాయిట్ లో జరుగుతున్న తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. అమెరికాలో తెలుగువారి ఆత్మీయ సమ్మేళనానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేత పితాని సత్యనారాయణ తానా సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా జన్మభూమికి ఎప్పుడూ అండగానే ఉంటున్నారని తెలుగు ఎన్ఆర్ఐలను ప్రశంసించారు. వేలాది మీద దూరం వచ్చినప్పటికి కూడా స్థిరత్వం గౌరవంగా పెద్ద దూరం వచ్చి రాణించడం చాలా కష్టం. ఇవాళ ప్రొఫెషన్ లో రాణిస్తున్నారు, తర్వాత సమాజంలో సర్వీసెస్ లో రాణిస్తున్నారు, ఫైనాన్షియల్ గా రాణిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారి ఉద్దేశంలో కావచ్చు, వాళ్ళ చంద్రబాబు గారి దృష్టిలో కావచ్చు, అందరూ కూడా ఈసీసీ మాకు గర్వించదగిన అటువంటి సంపద ప్రవాసాంధుడు అంటే వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు. పిల్లలకు కానివ్వండి, ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటి కూడా ఈ సంప్రదాయాలు, సంస్కృతి, భాష మర్చిపోకుండా చేస్తున్న సందర్భంలో మేము అందరం వారి ఆశయాలు మేము కోరుతున్నాం. ఎన్టీఆర్ గారి రేపు లాస్ ఏంజలస్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. జన్మభూమి మన భూమి మనం ప్రేమిస్తా. ఇక్కడ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశం అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. అందరూ కలిసి తెలుగు వాళ్ళ అభివృద్ధికి ఏ రకంగా పాటుపడారు, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్యూ ఫార్చునేట్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ సక్సెస్ఫుల్ గా వచ్చారు. వాళ్ళు కష్టపడి వీళ్ళు మిగిలిన వాళ్ళకి ఇంకా మన దేశంలో ఇంకా పేదరికంలో కొట్టుకుని నాలుగు ఇబ్బందుల్లో ఉన్నారు, విద్య వైద్యం లేకుండా. అట్లాంటి వాళ్ళందరికీ ఏ రకంగా సహకరించాలి, వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి తప్పకుండా ఈ నివారణని. అదే కాకుండా ఇంతమంది ఒక చోట ఉండేసరికి అది ఒక మోరల్ గా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇంత పెద్ద దేశంలో కొన్ని లక్షల మంది తెలుగు వారు మన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, అందరినీ కలవడం సాధ్యం కాదు. ఇటువంటి వేదిక ద్వారా అందరినీ కలిసే అవకాశం రావాలన్నది చాలా మాకు అరుదైన అవకాశం. అందుకే ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే మన వాళ్ళు చెప్పారు, ఎంతో కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చారు, వచ్చి అందరూ అన్ని రంగాల్లో కూడా స్థిరపడ్డారు. వాళ్ళందరినీ నేను కోరింది ఏంటంటే మీ జన్మభూమికి మీ సహకారం అవసరం ఉంది. అందులో ఈ సందర్భంలో రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కానీ నూతన రాజధాని నిర్మాణంలో కానీ మీరు అందరూ కూడా భాగస్వాములు అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నాను.